అన్నయ్య, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వదిన నిన్న ఇలా చూసిందంటే నిశ్చితార్థం కాదు, ఏకంగా పెళ్లి చేసామంటుంది. అదిగో కార్ వచ్చేసింది రోయ్. నా ఫ్రెండ్ ఇంకా రాలేదు నాన్న, అది వచ్చాక అన్నయ్యతో కలిసి వస్తావులే. బాగుందే, ఉన్న నలుగురులో ఇద్దరు వెళ్తే ఏం బాగుంటుందండి? నేను తీసుకొస్తా కదా, మీరు పదరే వాళ్ళు వస్తా లేదా పదరే వెళ్దాం. రేయ్, ఆ వెడ్డింగ్ రింగ్ మాత్రం తీసుకురావడం మర్చిపోక. మీరందరూ బయలుదేరండి. హలో, ముస్తాబ్ అవుతున్నావా పెళ్లి కొడక? మాసిన బట్టలతో వచ్చినా నీ కూతురు నన్ను చేసుకుంటుంది మావా. నీ లెవెల్ కే గుమస్తా కూతురునో ప్యూను బిడ్డనో చూసుకోక. నాతో సంబంధం కావాల్సి వచ్చిందిరా నీకు? నాలాంటి వాళ్ళు పిల్లలే కనేది వాళ్ళ ద్వారా స్టేటస్ పెంచుకోవడానికేరా? నా కూతుర్ని నాకన్నా కోటేశ్వరుడికి పెళ్లి చేస్తానే తప్ప నీకివ్వను. అందుకే ఒక పక్క నా కూతురితో నీకు నిశ్చితార్థం, ఇంకో పక్క నా మనుషులతో నీ చెల్లెలికి శోభనం ఏర్పాటు చేయించాను. ఏ ఫంక్షన్ కి అటెండ్ అవుతావో నీ ఇష్టం, నో కంపల్షన్. అరవకు, ఒక్కసారి బయటకు చూడు, నీ చెల్లెలు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఏంటి బావ గారు, ముహూర్తానికి టైం అవుతుంది, అల్లుడు గారు ఇంకా రాలేదు. వచ్చేస్తాడు బావ గారు. ఆగు బాబు, ఏంటి గొడవ? అంతా చూస్తున్నారు, వదులు వదులు. ఎక్కడ నా చెల్లెలు? ఏం చేశారు నా చెల్లెల్ని? చెల్లెలా? నీ చెల్లెలు ఎక్కడుందో నాకేం తెలుసు బాబు, ఇప్పుడే నీ గురించి మీ పేరెంట్స్ అడుగుతున్నాను. నటించుకో, మర్యాదగా నా చెల్లెలు నాకు అప్పచెప్పు, లేదా నిశ్చితార్థం అని కూడా చూడకుండా నరికేస్తాను. ఎక్కడరా చెల్లి, ఎక్కడరా, ఎక్కడరా? నువ్వెలా, నీకేం తెలీదు? నీ బాబు నన్ను ఏం చేయలేక నా చెల్లిని కిడ్నాప్ చేశాడు. నేనా?
మర్యాదగా నా చెల్లెలు నాకు అప్పగించను. అమ్మ స్వాతి, స్వాతి నీకేం కాలేదుగా? నాకేం కాలేదన్నయ్యా. ఏంటి గొడవంతా? పిలుస్తున్నా పట్టించుకోకుండా నన్ను ఇంట్లో వదిలేసి ఎందుకు వచ్చావు? ఏదోలేండి, బాబు పొరపాటు పడ్డట్టున్నాడు, కానివ్వండి. నిశ్చితార్థానికి టైం అయిపోతుంది. వద్దు, నాకు నిశ్చితార్థం వద్దు, పెళ్లి వద్దు. అంజలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా చాలు. ఇప్పటి వరకు నన్ను నమ్మించి మోసం చేసింది చాలు. నువ్వు ఆవేశపడు అని తెలిసి కూడా నా ప్రేమతో నిన్ను నేను మార్చగలను అనుకున్నాను. కానీ మనుషుల్ని మార్చాలనుకునే నాకు, మనుషుల్ని హత్య మార్చే నీకు సంబంధం కుదరదు. నిన్ను ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఈ దెబ్బ నీ మొహం నాకు చూపించకు. అంజలి నాకు దగ్గర అవుతుందన్న చిన్న ఆశ, అందుకే మీ ప్రేమను కాపాడుకోవాలని ఎంకరేజ్ చేశానే కానీ చేసుకోలేదు. మరీ మీ ప్రాణం మీదకి వచ్చేసరికి తప్పలేదు. ఏదైతే